మంచిదని చెప్పని చెప్పవచ్చు. దామోదర్ రెడీగా ఉన్నా యా దామోదర్, ఏంటి మొత్తానికి వరదల సందర్భంగా ఎక్కడైతే రెండు జిల్లాల్లో కడప చిత్తూరు జిల్లాలో ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు నాదెండ్ల మనోహర్, మరోవైపు బీజేపీ వాళ్ళు కూడా పర్యటిస్తున్నారు, అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా పర్యటిస్తూ ఉన్నారు, కొంత వారి పైన కూడా కొంత విమర్శలు, అంటే ఎక్కడైతే ఆ రెండు రోజులు రాలేదన్న విమర్శలు కూడా ఉన్నట్లున్నాయి, ఏంటి ఓవరాల్గా అసలు ఏం జరుగుతూ ఉంది వరదలకు సంబంధించి? గుడ్ ఈవినింగ్ సార్. వరదలకు సంబంధించి ఈ రోజు కమ్యూనిస్ట్ సిపిఐ రామకృష్ణ కూడా పర్యటన కొనసాగించాడు. మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన వారు పర్యటన చేస్తున్నారు. అయితే కడప జిల్లాలకు సంబంధించి అధికార పార్టీ నాయకులను ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా తీవ్ర నష్టం జరగడం, ప్రాణాలు ఎక్కువ సంఖ్యలో కోల్పోవడం అక్కడ పరిస్థితి. అయితే తిరుపతి నగరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు పర్యటనకు వస్తున్నాడని తెలియగానే నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎక్కడికెక్కడ ఏ వీధుల్లో నీళ్లు ఉన్నాయో వాటిని బయటికి పంపించడానికి అన్ని రకాలు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కేవలం కొన్ని చోట్ల బురద మాత్రమే ఉన్న పరిస్థితి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేట ఆ గ్రామాల్లో కూడా పర్యటించాడు. అక్కడ కూడా నీటిని ముందుగానే తీసేసి రోడ్లన్నీ క్లీన్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా రాయలచెరువుకు సంబంధించి చంద్రబాబు నాయుడు దాన్ని పరిశీలించడానికి వెళ్ళాడు. ముఖ్యంగా అది కృష్ణదేవరాయల పరిపాలన కాలంలో నిర్మించిన అతిపెద్ద చెరువు అది. సుమారు ఒక టీఎంసీకి నీళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో అది తెగిపోతుందని భావించి ఏర్పడిన గండికి పూడ్చడానికి స్థానిక శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత 2 రోజులుగా అక్కడే ఉండి తన అక్కడ ఉండి పని చేస్తున్నాడు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పరిశీలించి తిరిగి వస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు చూసి అంతవరకు ఇసుక బస్తాల మీద కూర్చొని ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిలబడి నమస్కరించాడు. చంద్రబాబు నాయుడు కూడా ప్రతి నమస్కారం చేశాడు. దాని తర్వాత నేరుగాటు వెళ్ళిపోయారు. అయితే చంద్రబాబు నాయుడిని అటు రాయలచెరువుకు రానికుండా అడ్డుకోవడానికి పోలీసులు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు నోటీసులు తీసుకోకుండా నేరుగా వెళ్ళొచ్చాడు. ముఖ్యంగా రాయలచెరువు కింద 16 గ్రామాల ప్రజలను తరలించాము, ఆ ప్రాంతంలోకి వెళ్ళకూడదు ఇంతమందితో అని పోలీసులు అబ్జెక్షన్ చెప్పారు. అయితే పెద్ద ఎత్తున మిగతా వారు వస్తున్నప్పటికీ చంద్రబాబు మాత్రమే అభ్యంతరం చెప్తున్నారు. అయితే మొత్తం మీద చంద్రబాబు పర్యటన ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం లక్ష్మీపురం సర్కిల్ లో ఆయన తన పర్యటన కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ రోజు సిపిఐ రామకృష్ణ తిరుపతిలోను అదేవిధంగా కడపలోను పర్యటన కొనసాగించాడు. కడపలో నాదెండ్ల మనోహర్ జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పర్యటన కొనసాగుతుంది. అక్కడ ఆయన ఆహార పదార్థాలకు సంబంధించి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాడు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. రేపు మరోసారి అక్కడ చంద్రబాబు నాయుడు గాని నాదెండ్ల మనోహర్ గాని తిరుపతిలో మీడియాతో మాట్లాడి అసలు వరదల వల్ల నష్టపోయిన పరిస్థితి మీద అట్లాగే దామోదర్ ఇవాళ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు, ఇసుక దాహంతోనే గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయాయి, ప్రభుత్వ ధనదాహంతోనే ఈ నష్టం జరిగిందని చెప్పి కామెంట్ చేశారు. ఏంటది ఆ కామెంట్స్ ఉద్దేశం? సార్, చెయ్యేరు ప్రాజెక్టు కి సంబంధించి పెద్ద ఎత్తున ఇసుక కొట్టుకుని వస్తుంది. అయితే ప్రాజెక్ట్ లో నీళ్లు ఉండినప్పుడు కింద ఉండే చెయ్యేరు వరదలో వరదకి దిగువ భాగాన ఉన్న ఏరు మొత్తం నీటితో నిండి ఉండినప్పుడు ఇసుక తరలించడానికి ఇబ్బందిగా ఉంటుందనే విషయం మీదనే గతంలో ఈ విషయం మీదనే విమర్శలు వచ్చాయి. కావాలనే అటు గేట్లు ఎత్తనివ్వకుండా ఆలస్యం చేసి ఈ వరద ఎక్కువ సంఖ్యలో 35,000 క్యూసెక్లు పెంచనది నుంచి వస్తుంది. అదేవిధంగా అది ఉన్నట్టుండి 150,000 క్యూసెక్లకు చేరినప్పటికీ గేట్లు మాత్రం అధికారులు ఎత్తలేదు. అందుకు కావాలనే అంటే స్థానికంగా ఉన్న నాయకులు చెప్తేనే గేట్లు ఎత్తే పరిస్థితి ఇప్పుడు తలెత్తడం కూడా ఇందుకు కారణం. ముఖ్యంగా గతంలో అయితే ఇరిగేషన్ మినిస్టర్ గానీ లేకపోతే ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వరద సమయాల్లో పరిస్థితిని సమీక్షించి ఏ రిజర్వాయర్ కి ఎంత నీరు వస్తుంది, అవుట్ఫ్లో ఎంత, ఇన్ఫ్లో ఎంత అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించుకుంటూ ఆ విషయాన్ని గేట్లు ఎత్తేవాళ్ళు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుడు చెప్పే వరకు గేట్లు ఎత్తే పరిస్థితి లేదు. అందుకే తెల్లవారుజామున 6:30 గంటల సమయంలో గేట్లు ఎత్తుతున్నామని ప్రకటన చేసే వాళ్ళకు ఆ ప్రకటన చేసిన 5 నిమిషాలకు 10 నిమిషాలకు గేట్లు దిగిపోయినాయంటే ఇది ఖచ్చితంగా ఇసుకాసుల వ్యవహారమే ఇందుకు కారణమని గతంలో ఇంకో ప్రతిపక్షాలు సిపిఐ నారాయణ విమర్శించాడు. అదే విషయాన్ని మనోహర్ కూడా చెప్పారు సార్. రైట్, ఓకే దామోదర్, థ్యాంక్ యూ. రైట్ సార్, ఇక తర్వాత అంశం చూస్తే సార్, సర్పంచుల తిరుగుబాటు బావుట మరి జగన్ నిర్ణయం ఏంటి? ఏదైతే పరిష్టంగా ఉండాల్సినటువంటి గ్రామ సర్పంచుల వ్యవస్థ